హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి పదహారు వందల పోస్టులతో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ వెబ్సైట్లో ఏ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూసి మిస్టేక్స్ చేయకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ లెవెన్ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ యూజ్ అయ్యేటువంటి ఒక కంప్లీట్ కాంబో కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి దీనితో పాటు టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అండ్ టెస్ట్లు కూడా మీకు ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కంప్లీట్ కోర్స్ని అయితే మీరు తీసుకోండి ఈ కోర్స్ మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు యూజ్ అవుతుంది సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలి సో పాయింట్స్ చెప్పిన తర్వాత నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలి అంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ మే నైన్త్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మీరు జూన్ ఎయిత్ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి లాస్ట్ డేట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేసినట్లయితే సర్వర్ డౌన్ అవుతుంది సో దట్ మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోవచ్చు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో దీనికి సంబంధించి మనకి ఆగస్టులో టైర్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ టూ ఎగ్జామినేషన్ డేట్స్ మనకి ఫర్దర్గా అనౌన్స్ చేస్తారు టోటల్గా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఆ వీడియో అయితే చూడండి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీస్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి టూ స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఎస్ఎస్సి సీజీఎల్కి కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి జీడీ లాంటి రిక్రూట్మెంట్స్కి ఆల్రెడీ మీరు అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నట్లయితే మళ్ళీ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది సో మీరు ఓటీఆర్ ఐడి అలాగే దానికి సంబంధించిన పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయి సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకుంటున్నట్లయితే ఫర్ ది ఫస్ట్ టైం మీరు ఎస్ఎస్సికి అప్లై చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనే చూద్దాము సో ఎస్ఎస్సికి సంబంధించిన ఈ అఫీషియల్ సైట్లోనికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించినటువంటి ట్యాబ్ అనేది మనకి యాక్టివ్లో ఉంటుంది సో మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు రిజిస్టర్ నవ్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో రిజిస్టర్ నవ్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ త్రీ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపించడం జరుగుతుంది ఇందులో మీరు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డిక్లరేషన్ మీరు సబ్మిట్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అలాగే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అదే ఆధార్ కార్డ్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేము టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ పక్కన పెట్టుకొని టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసి అదే నేమ్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి ఫాదర్ నేమ్ కూడా అంతే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇచ్చి మీరు వెరిఫై చేసుకోవాలి మదర్ నేమ్ కూడా అంతే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు వచ్చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అని బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి ఈ విధంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విధంగా ఉంటుంది సో అది మీరు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో అదే బోర్డును మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా రోల్ నెంబర్ వచ్చేసి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీకు రోల్ నెంబర్ ఉంటుంది ఒక చోట రోల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఆ రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో అదే రోల్ నెంబర్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీరు టెన్త్ ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు అవుట్ అయినటువంటి టెన్త్ ఇయర్ మెన్షన్ చేసి అదే ఇయర్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి అలాగే మీ యొక్క జెండర్ మీరు మేల్ ఆ ఫిమేల్ అనేది ఇక్కడ మీరు వెరిఫై చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ మీద రిలీజ్ అయింది కాబట్టి మీరు టెన్ ప్లస్ టూ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అదే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాలి తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు సెకండ్ స్టెప్లోనికి వెళ్తారు సెకండ్ స్టెప్లో అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటాయి సో మీకు సంబంధించినటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి మీరు జనరల్లా ఈడబ్ల్యూఎస్ఆ ఓబీసీనా ఎస్సీఎస్టీ క్యాండిడేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టులో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మీకు మెన్షన్ చేసి ఉంటాయి ఏ మోలాన్ రైట్ హ్యాండ్ ఏ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ ఏ మోల్ హ్యాండ్ ఫోర్ హెడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఉంటాయి సో అవి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం టెన్త్ క్లాస్ మార్క్స్లో ఏవైతే మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ గురించి ఇచ్చారో అవి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించినటువంటి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి సో మీ యొక్క డోర్ నెంబర్ స్ట్రీట్ అలాగే విలేజ్ అలాగే మీకు సంబంధించినటువంటి మండల్ డిస్ట్రిక్ట్ అలాగే మీ యొక్క స్టేట్ ఇవన్నీ ఇచ్చి పిన్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇచ్చి మీరు నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే మళ్ళీ సపరేట్గా ప్రజెంట్ అడ్రస్ ఏంటి అనేది ఇవ్వాలి ఒకవేళ పర్మినెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చిన వెంటనే పైన ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవే డీటెయిల్స్ మనకి క్రింద అప్డేట్ కావడం జరుగుతుంది ఓకే సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో సేవ్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైనల్ థాట్ స్టెప్లోనికి వెళ్తారు ఇక్కడ ఐ అగ్రి అని చెప్పేసి చెక్ బాక్స్ ఉంటుంది అది క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది సో ఆ పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవాలి సో మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ని బేస్ చేసుకుని మీరు లాగిన్ అయ్యి సో దీనికి సంబంధించి మీరు పాస్వర్డ్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సో దట్ మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు సో మీకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఒక చిన్న క్యాప్చో కోడ్ ఇస్తారు ఆ క్యాప్చో కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్పై క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయడానికి సంబంధించి కంబైండ్ హయ్యర్ సెకండరీ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుందండి ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది అప్లై అని చెప్పేసి ఉంటుంది మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవడానికి సంబంధించిన లింక్ ఉంటుంది అలాగే ఆఫ్లైన్ చలాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ఉంటుంది పేమెంట్ లింక్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అప్లికేషన్ స్టేటస్ మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే సో ఇక్కడ మీరు అప్లై అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓకే మీరు త్రీ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి సో ఇక్కడ మీరు సెంటర్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు అయితే మనకి ఇచ్చారు తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇలాగ మీరు పర్టికులర్ త్రీ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇక్కడ గుంటూరు అని చెప్పేసి ఇచ్చాను సో సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో మీకు ఇదే ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుంది లేదా ఈ పర్టికులర్ పర్టికులర్ ఏరియాలో కనుక ఆల్రెడీ సీట్స్ అనేవి ఫిల్ అయిపోతే మీకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ విధంగా ఉంటుంది ఇంకా మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి తెలుగులో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కూడా ఈసారి నుంచి తెలుగులో ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇంగ్లీష్ హిందీ అనేది కామన్గా మనకి ప్రతి ఒక్కరికి వస్తుంది దీనితో పాటు మీరు ఎక్స్ట్రాగా వేరే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సో దీనికి సంబంధించి తెలుగు ట్వంటీ టూ అని చెప్పేసి ఉంటుంది కోడ్ సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీడియంని మీరు తెలుగులో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే తెలుగు అని చెప్పేసి ఇవ్వండి లేదు మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంగ్లీష్ అని చెప్పేసి ఇవ్వండి లేదు హిందీ అయితే హిందీ అని చెప్పేసి ఇవ్వండి సో ఈ విధంగా మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేశాను ఇంకా వెరిఫై మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలి సో తెలుగు అని చెప్పేసి మళ్ళీ మీరు ఇక్కడ రెండుసార్లు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి లేదా హిందీ అని చెప్పేసి ఇవ్వండి అంటే టైపింగ్ టెస్ట్ అంటే మనకి స్కిల్ టెస్ట్ ఉంది కదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి అలాగే ఎల్డీసీకి సంబంధించి క్వాలిఫయింగ్ నేచర్లో సో దానికి సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ అనమాట తర్వాత వెదర్ ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ యొక్క ట్వెల్త్ స్టాండర్డ్లో సైన్స్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కలిగి ఉన్నటువంటి సైన్స్ స్ట్రీమ్ చేసి ఉండాలి వారు మాత్రమే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఎలిజిబుల్ ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లేకుండా మీరు ఇంటర్ కనుక కంప్లీట్ చేస్తున్నట్లయితే ఎల్డిసి పోస్టులకి మీరు ఎలిజిబుల్ అనమాట కాబట్టి మీరు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ట్వెల్త్ స్ట్రీమ్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి ఇంకా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే అక్కడ కిందకు వెళ్ళినట్లయితే మనకి డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ ఆఫ్ రైట్ అని చెప్పేసి అడుగుతున్నారు అంటే మీరు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పేసి ఇక్కడ మనల్ని అయితే అడుగుతున్నారు మీరు ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి సో ఎస్ అని చెప్పేసి ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట తర్వాత వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఓకే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి కదా ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీస్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వచ్చు సో ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కోడ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మీరు ఇంటర్మీడియట్ కంటే హయ్యర్ స్టడీస్ చేసినట్లయితే డిగ్రీ కానీ పీజీ కానీ చేసినట్లయితే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నారు అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ బేస్ మీద కాబట్టి మీరు ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి పాస్ అని చెప్పేసి ఇవ్వాలి మీరు ఏ ఇయర్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అనేది ఇవ్వాలి ఏ బోర్డు కింద పాస్ అయ్యారనేది ఇవ్వాలి తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డు ఓకే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది అది ఇవ్వాలి మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీకు ఇంటర్లో వచ్చినటువంటి పర్సంటేజ్ లేదా సీజీపీఏ ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ ప్రాసెసింగ్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిఏ అన్నారు సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వచ్చు లేదా నో అని చెప్పేసి ఇవ్వచ్చు ఏది ఇచ్చినా ఏం ప్రాబ్లం కాదు తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి ఈ టూ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండే విధంగా జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మేట్లో మీ యొక్క ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి సో ఈ విధంగా ఉంటేనే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు మీరు ఫోటోగ్రాఫ్ కనుక ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా క్యాప్ పెట్టుకొని కానీ హాఫ్ ఇమేజ్తో కానీ ఈ విధంగా కలర్ కోడింగ్ బ్లర్గా ఉండే విధంగా కానీ లేకపోతే ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ఉండే విధంగా కానీ లేదా టూ డార్క్గా ఉండే విధంగా లేదా విత్ ఎడ్జెస్ ఉండే విధంగా ఈ విధంగా అప్ సైడ్ డౌన్ అయ్యే విధంగా ఇలాగ కళ్ళజోడు పెట్టుకొని కానీ స్పెక్స్ పెట్టుకొని కానీ ఈ విధంగా చిన్నగా ఉండే విధంగా కానీ ఇలాగ ఏదో సెల్ఫీ వీడియోలాగా సెల్ఫీ ఫోటోలాగా కానీ మీరు ఈ విధంగా అప్లోడ్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది రిజెక్ట్ ఐ మీన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట సో మీరు మీ యొక్క ఫోటో యాక్సెప్టబుల్ అయ్యే విధంగా ఉండాలి అంటే ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫోటోగ్రాఫ్ని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి తర్వాత మీ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే టెన్ కేబీ నుంచి ట్వంటీ లోపు ఉండే విధంగా చూసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ వెదర్ ద ఫోటోగ్రాఫ్ యాజ్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ నైన్టీన్త్ నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నైన్త్ ఫిబ్రవరిని కానీ లేదా నైన్త్ ఫిబ్రవరి తర్వాత కానీ తీసుకున్నటువంటి నేనా అని చెప్పేసి అంటున్నారు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి సో ఎస్ అని చెప్పేసి ఇచ్చి తర్వాత మీరు ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివి ఐ అగ్రి అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మీకు సంబంధించినటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉంది క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి ప్రివ్యూపై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఫీ పేమెంట్ దగ్గరికి వెళ్తారు హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్